జీవుడు. ఆ యేసు ప్రభువుని ప్రేమించినటువంటి వారముగా ఆ కుమార్తె సహోదరి అరుణ, తన భర్త ఆ శేషగిరిరావు, వారి యొక్క తల్లిదండ్రులు, అత్తమామలు, తల్లిగారు, తండ్రి గారు జాన్ గారు, తల్లిగారు మేరీ గారు, మేరీ సువర్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి రక్త సంబంధులు, సేవకులు, సంఘము అంతా కలిసి తండ్రిని ప్రేమిస్తూ, తండ్రి అయిన యెహోవాను ప్రేమిస్తూ, తండ్రిని ఆరాధన చేయటానికి యేసు ప్రభు శక్తిగల నామములో వారు నివసించటానికి, దేవుని ఇంటిని నిర్మించటానికి. ఇల్లు ఎవరిది? వ్యక్తిది కాదు, దేవునిది. కాబట్టి దేవుని ఇల్లు అని నేను పిలుస్తాను. దేవుని ఇల్లు కట్టడానికి ఇవ్వబడినటువంటి, వారి కొరకు కేటాయించబడినటువంటి స్థలాన్ని బట్టి తండ్రి అయిన యెహోవాకు యేసు ప్రభు నామములో మీ తరపున యేసయ్య ప్రతినిధిగా, క్రీస్తుకు రాయభారిగా కృతజ్ఞతలు తెలియచేస్తూ, తండ్రి అయినటువంటి యెహోవా నామానికి గుర్తుగా ఒక రాతిని ఇజ్రాయెల్ దేశము నుండి సహోదరి అరుణ పంపించే, అరుణ యొక్క సహోదరి పంపించినటువంటి రాతిని యేసు ప్రభు నామానికి గుర్తుగా, పరిశుద్ధాత్మకు గుర్తుగా మరొక రాయిని, తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క స్థలానికి పునాది రాయి ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా చేయటానికి సేవకునిగా నేను సిద్ధపడి ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కలిసి ప్రార్థన ద్వారా మనం ఈ స్థలాన్ని ఆశీర్వదించి, ప్రార్థన ద్వారా సాతాను అధికారాన్ని పతనం చేసి, దేవుని యొక్క ఇల్లు నిర్మించబడులాగున, యేసు ప్రభు శక్తిగల నామానికి మహిమ కలుగులాగున, అనేక మంది ఇంటిలో ఆశ్రయము, ఆనందము, అభివృద్ధి, రక్షణ, విశ్వాసములో ఎదుగులాగున, ఇక్కడ ఆరాధన జరుగులాగున, దేవుని పిల్లలు ఇక్కడ నివసించులాగున, ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా, యేసు ప్రభు శక్తిగల నామములో నీ సన్నిధికి వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఈరోజు ప్రత్యేకంగా 17వ తారీఖు మార్చి నెల 2019 ఈ స్థలాన్ని నువ్వు ప్రత్యేకంగా నీ కుమారుడు శేషగిరిరావు తన భార్య అరుణను ప్రేమించి వారికి ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. సేవకురాళ్ళు, సేవకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, రక్త సంబంధుల సమక్షములు ఈ స్థలంలో గతములో ఉన్నటువంటి సాతాను యొక్క సర్వాధికారాన్ని యేసు శక్తిగల నామములో పతనమైపోవునుగాక. ఈ స్థలాన్ని తండ్రి అయినటువంటి యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాను. తండ్రి అయినటువంటి యెహోవా గుర్తుగా ఒక రాతిని, యేసు ప్రభుకి గుర్తుగా ఇజ్రాయెల్ దేశం నుండి పంపబడినటువంటి రాతిని, పరిశుద్ధాత్మకు గుర్తుగా మరొక రాతిని ఈ స్థలంలో పెట్టి ఈ స్థలాన్ని ఆశీర్వదిస్తూ, యేసు ప్రభు నామములో శంకుస్థాపన చేస్తూ, నీవే పునాది రాయువని, యేసు ప్రభువే మా జీవితాలకు కట్టడానికి, జీవితానికి యేసయ్య మందిరానికి పునాది రాయి అని ఒప్పుకొనుచు, యేసు మూలరాయి అని నమ్ముచు, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఈ స్థలాన్ని శంకుస్థాపన చేస్తూ, తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తూ ఈ స్థలములో మంచి బిల్డింగ్ నిర్మించబడునుగాక. గృహములో, దేవుని ఇంటిలో అన్యులు వచ్చి రక్షణ పొందునుగాక. అనేక మంది అనాథలకు, విధవరాళ్లకు, వృద్ధులకు ఆశ్రయపురముగా ఈ స్థలము ఉండునుగాక. దేవుని మందిరము అని యేసయ్య ఇంటికి పిలవబడునుగాక. విశ్వాసి నివసించే ప్రతి ఇల్లు యేసయ్య నివసించే మందిరముగా పిలవబడునుగాక. స్థలాన్ని ఆశీర్వదిస్తూ యేసు ప్రభు నామములో పునాది రాయి వేస్తూ, ఆశీర్వదించి క్రీస్తు రక్తంలో ముద్రిస్తూ, వనరులను, మనుషులను, సామర్థ్యాన్ని యేసునామంలో విడుదల చేస్తూ, త్వరలో మందిరము నిర్మాణము, యేసయ్య ఇల్లు నిర్మించబడునుగాక. ఆశీర్వదించి తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో ఈ స్థలాన్ని ఆశీర్వదించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ, యేసు ప్రభు ఈ స్థలానికి మా జీవితాలకు, మా భవిష్యత్తుకు ప్రభు అని ఆశీర్వదించి యేసు శక్తిగల నామములో స్తుతించి కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తు రక్తంలో ఈ యొక్క నూనెను ముద్రిస్తూ ఆశీర్వదించి అభిషేకించి తండ్రి అయినటువంటి యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో ఈ స్థలాన్ని ఆశీర్వదిస్తున్నాను. యేసయ్య ఇంటిగా అభిషేకించి ఆశీర్వదించి పునాదిరాయి యేసునామంలో వేసి, యేసునామంలో స్తుతించి, యేసునామంలో అభిషేకించి, యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.